अंदर की नमस्कार मंडी तेलुगु स्टोरी बुक चैनल की स्वागत विबो कथ तंड्री तन को आदर्श तीसकोनी अतने इमिटेट फलितंग आइंट्लो अने कथ द्वारा मन विदा कथ पेरू तोड़ जोड़ रचिंचिन वारु कोम्मूरी रविकिरण गारु मरैते ई कथनु चिवरी वरकु विनंडी नच्चिते लाइक चेयंडी कोत्तगा मन चानल नी चूस्तुन्नट्लयिते गनुक सब्स्क्राइब चेसुकोवडं अस्सलु मर्चिपोवद्दु मरिक कथलोकि वेळ్ళిపోదామా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా యదా రాజా తదా ప్రజా అన్నారు కదా బీర విత్తనం నాటితే బీరపాదే పుడుతుంది గాని అనపాదు పుడుతుందా ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి బిడ్డల తీరుతెన్నులు వాళ్ళ బుద్ధులు రూపుదిద్దుకుంటాయి గాని వాళ్ళకేమైనా అతీత శక్తులు అబ్బుతాయా కానీ ఈ కథలో మాత్రం అంతా రివర్సే ఒక తండ్రి తన కొడుకుని ఆదర్శంగా తీసుకొని అతన్ని ఇమిటేట్ చేసాడు ఫలితంగా ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఎయిర్‌పోర్ట్ లోపల నుంచి బయటికి రాగానే ఎదురుగా కనబడిన క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్పి పోనివ్వమన్నాడు శశాంక్ కంపెనీ పని మీద అమెరికా వెళ్ళి 6 నెలల తర్వాత తిరిగి వస్తున్నాడు అతను ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న అవకాశం దీప్తి తన జీవితంలోకి రాగానే వచ్చింది ఎంతో సంతోషంగా ఉండాల్సిన వాడు చాలా ఆదుర్దాతో ఉన్నాడు తను వస్తున్నాడని దీప్తి ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు కానీ ప్రస్తుతం అతను కూర్చున్న క్యాబ్ ఆమె దగ్గర కాకుండా తన తల్లిదండ్రులన్న ఇంటి వైపు ప్రయాణిస్తుంది ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది ఆన్ చేసి హలో అన్నాడు అటు నుంచి దీప్తి ఇప్పుడే కారక్యాను ముందు ఒకసారి మా పేరెంట్స్ ని కలిసి వెంటనే వచ్చేస్తాను అన్నాడు శశాంక్ ఆమెకు అది ఆశాభంగమే అదేమిటి అని ప్రశ్నించింది వచ్చి చెబుతా ప్లీజ్ అన్నాడు శశాంక్ నీ ఇష్టం విసురుగా సెల్ ఆఫ్ చేసింది దీప్తి అతనికి అర్థమైంది దీప్తి అలిగిందని అయినా అతను పెద్దగా పట్టించుకోలేదు అతని ఆలోచనలన్నీ తల్లి మీదే ఇప్పుడు ఎలా ఉందో తండ్రి ఫోన్లో విషయం చెప్పిన దగ్గర నుంచి 15 రోజులుగా ఆందోళన అసహనంతోనే గడిపాడు శశాంక్ కానీ పనికి అంతరాయం కలగకుండా తనలో తనే తమాయించుకుంటున్నాడు అందుకే రాగానే మొదట తల్లిని చూడాలని బయలుదేరాడు తను అమెరికాకి వెళ్ళేటప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇలా దాదాపు గంట తర్వాత కారు అతడి ఇంటి ముందు ఆగింది తనతో తెచ్చుకున్న పెద్ద సూట్ కేస్ కిందకి దించి దాన్ని తోసుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు తలుపులు తీసే ఉన్నాయి లోపలికి అడుగు పెట్టడంతోనే అమ్మా అమ్మా అని పిలుస్తూ తల్లి గదిలోకి వెళ్ళబోయాడు ఇంతలో శశి అన్న పిలుపు వినిపించిన వైపు చూసి ఆశ్చర్యపోయాడు గది గుమ్మం బయటే వీల్ చైర్లో కూర్చొని ఉంది జయంతి 6 నెలల్లో చాలా తేడా వచ్చింది తల్లి బాగా చిక్కిపోయింది అందుకు కాదు శశాంక్ ఆశ్చర్యపోయింది తన చిన్నతనం నుండి చూస్తున్న తల్లి ఉంటున్న గది కాదు అది జయంతి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కొడుకుని చూడగానే దుఃఖం వచ్చేసింది జయంతికి ఏడ్చేసింది ఊర్కో అమ్మా అయినా నువ్వు ఈ గదిలో ఉన్నావేమిటమ్మా అని అడిగాడు శశాంక్ జయంతి మాట్లాడలేదు అమ్మా మాట్లాడవేం అని మళ్ళీ ప్రశ్నించాడు జయంతి మౌనంగా ఎదురుగా ఉన్న గది వైపు చూపించింది అప్పుడే తలుపులు తెరుచుకున్నాయి తండ్రి చక్రధర్ బయటికి వస్తున్నాడు వెనకాల ఒక స్త్రీ కూడా ఉంది చక్రధర్ అంటున్నాడు శాంతి టిఫిన్ పెట్టేస్తే బయటకు వెళ్ళి గంటలో వస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తండ్రిని చూసి అప్రయత్నంగా లేచి నిలబడి నాన్నా అన్నాడు మెల్లగా చక్రధర్ శశాంక్ని చూసి ఓ శశి వచ్చావా ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు ముక్తసరిగా తండ్రి కంఠంలో అంతకుముందున్న ఆపేక్ష కనిపించలేదు శశాంక్ ఆ విషయం స్పష్టంగా గమనించాడు ఒకసారి తల్లి వైపు తండ్రి వెనకాల ఉన్న ఆ స్త్రీ వైపు చూశాడు ఆమెను చూడగానే చాలా కృతజ్ఞంగా అనిపించింది శశాంక్ తేరుకొని నాన్నా మీతో మాట్లాడాలి అన్నాడు ఇప్పుడేగా వచ్చావు రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకోవచ్చు
అన్నాడు చక్రధర్. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. అందుకే ఎయిర్పోర్టు నుంచి నా అపార్ట్మెంట్కి వెళ్లకుండా తిన్నగా ఇక్కడికే మీ దగ్గరికే వచ్చాను స్థిరంగా అన్నాడు శశాంక్. ఒక నిమిషం ఆలోచించి తల పంకించి అన్నాడు చక్రధర్. శాంతి, నువ్వు కాసేపు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళిరా అన్నాడు. శాంతి బయటకు వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూశాడు శశాంక్. ఆమెకు సుమారు 40 ఏళ్ళు ఉంటాయి. చెప్పు శశి, ఏం మాట్లాడాలి? ఎవరన్నా నావిడా? సూటిగా అడిగాడు శశాంక్. అదేమిటి, నీకు ఫోన్ చేసి చెప్పానుగా, వరుసకి నీకు తల్లే, మేమిద్దరం కలిసి ఉంటున్నాం అన్నాడు చక్రధర్. ఆ మాటకి కంపరంగా చూశాడు శశాంక్. మరి అమ్మా అని అడిగాడు. చక్రధర్ ఈసారి స్వరం పెంచాడు. నేనేది దాచుకోలేదు, అన్నీ నీకు చెప్పేశాను. మళ్ళీ ఎందుకు కొత్తగా అడుగుతావు? చెప్పారు కానీ సరిగ్గా అర్థం చేసుకోలేదంటావు. అయితే విను, మళ్ళీ చెబుతాను. మీ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేదు, పూర్తిగా మంచం మీద పడింది. చేసిన నాళ్ళు నేను ఎంతో చేశాను, కష్టపడ్డాను. మరి నాకు రిలాక్సేషన్ కావాలి కదా, అది ఇక మీ అమ్మ దగ్గర దొరకదని అర్థమైపోయింది. అందుకే నాకు నచ్చిన అమ్మాయితో ఉంటున్నాను అన్నాడు చక్రధర్. తండ్రి మీద పీకల దాకా కోపం వచ్చింది శశాంకి. తమాయించుకున్నాడు. అంటే అమ్మకి అన్యాయం చేస్తావా? ఆవేశంతో ఊగిపోతున్నాడు శశాంక్. కొడుకు వైపు వింతగా చూశాడు చక్రధర్. నేనేమీ మీ అమ్మకి అన్యాయం చేయలేదు, ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. ఏ జయంతి, నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? చెప్పు నీ కొడుక్కి అన్నాడు చక్రధర్. జయంతి గాజు కళ్ళతో బేలగా చూసింది భర్త వైపు. అమ్మ ఏం చెప్తుంది నాన్నా, మీరు చేసిన పనికి ఎప్పుడూ ఆమె మోగదైపోయి ఉంటుంది అన్నాడు శశాంక్. పోనీ, నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, నీతో తీసుకెళ్ళు అన్నాడు తండ్రి. అంతలో శశాంక్ సెల్ ఫోన్ మోగింది. 2 రింగులు రాగానే కట్ చేశాడు. అతను అలా చేస్తున్న కొద్దీ అవతల వైపు నుంచి వదలకుండా ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు ఎవరో. శశాంక్లో అసహనం పెరిగిపోతుంది. తల్లితో అన్నాడు, అమ్మా నాతో వచ్చేయ్ అని. నేను రాను, నేనంటూ గడప దాటితే అది నా ప్రాణం పోయిన తర్వాతే జరగాలి, వెంటనే సమాధానం చెప్పింది జయంతి. శశాంక్కి ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. ఈలోపు విరామం లేకుండా అతడి ఫోన్ మోగుతూనే ఉంది. నిస్సహాయంగా చూస్తున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఈ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు. నీకు తెగ కాల్స్ వస్తున్నాయి దీప్తి అనుకుంటా, ముందు వెళ్ళి ఆ అమ్మాయి కనబడు అన్నాడు తండ్రి. శశాంక్ కూడా బాగా అలసిపోయాడు. ఇక తండ్రిని రెట్టించలేదు. అమ్మా మళ్ళీ రేపు వస్తాను అని బ్యాగు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. శశాంక్ ఫ్లాట్లోకి ఇంకా పూర్తిగా అడుగు పెట్టకముందే దీప్తి ఉక్రోషంగా, నేను ఎయిర్పోర్ట్కి వస్తానన్నా నన్ను రావద్దు అన్నది ఎందుకేగా, ముందు మీ వాళ్ళని చూడడానికి వెళ్ళడం కోసమేగా అని నిలదీసింది. శశాంక్ నీరసంగా సోఫాలో కూలబడి, చెప్పానుగా చాలా ముఖ్యమైన విషయమని, వెళ్ళిన పని పూర్తి కాకుండానే వచ్చేశాను. అయినా అన్నిసార్లు ఫోన్ చేస్తావేమిటి, నీకు ముందే చెప్పానుగా విసుగ్గా అన్నాడు. నా భయం నాకుండదా అంది దీప్తి. శశాంక్ కళ్ళు మూసుకున్నాడు. దీప్తి శశాంక్ పక్కనే కూర్చుంది. అతడు ఎందుకో మదన పడుతున్నాడని అర్థం చేసుకుంది. మెల్లిగా అతని ముఖం తన వైపు తిప్పుకొని, ఇంతకీ ఏం జరిగింది అని లాలనగా అడిగింది. తన తండ్రి చేసిందంతా ఆమెకు చెప్పాడు శశాంక్. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అకస్మాత్తుగా మా నాన్నగారు ఎందుకు అలా మారిపోయారో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా నేను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు. అంతా విని, నాకు అంకుల్ చేసిన దాంట్లో తప్పేమీ కనబడలేదు అంది దీప్తి. ఏమిటి అంటూ శాంతం లేచి నిటారుగా కూర్చున్నాడు శశాంక్. తప్పేమీ లేదా, అది ఈ వయసులో, చిన్నగా నవ్వింది దీప్తి. వయసుతో పనేంటి, ఆ వయసులో ఏది ఆశిస్తున్నారో అది దక్కకపోతే ఎవరైనా తమకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటారు, చాలా తేలిగ్గా చెప్పిందామె. శశాంకి కోపం వచ్చింది. విసురుగా లేచాడు. వాళ్ళకి పెళ్ళై 30 సంవత్సరాలైంది, మనలాగా వాళ్ళేమీ పెళ్లి కాకుండా కాపురం చేయట్లేదు అన్నాడు. దీప్తి అంతే విసురుగా లేచి, అయితే ఏమిటి, నాకందుకే స్వేచ్ఛలేని అలాంటి బంధాలంటే అసహ్యం. ప్రతిదానికి జవాబుదారితనంగా ప్రవర్తించాలి. దానికి ప్రేమ ఆప్యాయత అనే ముసుగు తగిలించుకొని బ్రతికేస్తూ ఉంటారు. మా పేరెంట్స్ కూడా అంతే
అందుకే అంకుల్ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకున్నారని నువ్వు సంతోషించు అంది. ఏం మాట్లాడుతున్నావు దీప్తి? మరి మా అమ్మ సంగతేంటి? ఆమె ఏమైపోవాలి? ఒక్క క్షణం ఆగి, అది ఆవిడ తీసుకోవలసిన నిర్ణయం అని లోపలికి వెళ్ళిపోయింది దీప్తి. ఆ రాత్రి శశాంకకి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఎంతో కాలంగా ఎదురు చూసి ఆ అవకాశంతో విదేశాలకు వెళ్ళి వచ్చాడు తను. ఏమాత్రం ఆ ఆనందాన్ని నిలవనీయకుండా చేస్తున్నాయి తన కుటుంబ పరిస్థితులు. గాఢంగా ప్రేమించిన దీప్తి చెంతనే ఉంది. అయినా ఎటువంటి ప్రశాంతత లేదు. తన తల్లికి జరిగిన అన్యాయమే అతడి మనసును తొలిచేస్తుంది. తండ్రి మీద ఎనలేని కోపం, అసహ్యం ఏర్పడ్డాయి. ఈ 6 నెలల్లో తండ్రిలో ఎంత మార్పు! ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? అతని గుండెల మీద చెయ్యి వేసి అడిగింది దీప్తి. ఆమె చేతి మీద చెయ్యి వేసి, ఈ విషయాన్ని నువ్వు చెప్పినంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. టైం పడుతుందేమో. అన్నీ మరిపించడానికి నేనున్నానుగా అంటూ ఆమె తన ముఖంతో అతడి ముఖాన్ని కప్పేసింది. ఊపిరి ఆడలేదు. అయినా బాగుంది. అతని చేతులు మెల్లగా ఆమెను చుట్టేశాయి. ఆమె మరింత దగ్గరగా అతడికి హత్తుకుపోయింది. క్రమేపీ శశాంక్ మనసులో ఉన్న అలజడి అతని మస్తిష్కంలో నుంచి జారిపోతుంది. మనసులో వేదన ఉన్నప్పుడు కౌగిలింతలతో సేద తీరుతున్నాడు. ముందు శరీరం, తర్వాత మనసు రిలాక్స్ అయిపోతున్నాయి. ఏదో ఆలోచన వచ్చి ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చిన దానిలా పక్కకు తిరిగి సరిగ్గా కూర్చుంది దీప్తి. ఏమైంది అన్నాడు శశాంక్. మనమంటే ఇద్దరం ఒకరికొకరం పూర్తిగా ఇష్టపడ్డాం కాబట్టి ఇలా సంతోషంగా ఉంటున్నాం. కానీ మరి ఆంటీ ఉండగా అంకుల్ వేరే ఆమెతో ఎలా రిలేషన్ పెట్టుకుంటారు అంది సాలోచనగా. శశాంక్ కూడా అదే విషయం ఆలోచిస్తున్నాడు. నిజమే కదా అనుకున్నాడు. మర్నాడు పొద్దున్నే తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు శశాంక్. తన అపార్ట్మెంట్ నుంచి తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాసేపటికి ఇంటి ముందు కారాపి విసివిస లోపలికి నడుచుకుంటూ వెళ్ళి, అమ్మా అమ్మా అని పిలిచాడు. జయంతి వీల్చైర్ తోసుకుంటూ హాల్లోకొచ్చింది. తల్లిని చూడగానే, నాతో పాటు వచ్చేయమ్మా, వెళ్ళిపోదాం అన్నాడు. అతని గొంతు విని లోపలి నుంచి చక్రధర్, కిచెన్లో నుంచి శాంతి బయటకొచ్చారు. శాంతిని చూడగానే యావగింపుగా ముఖం పెట్టాడు శశాంక్. రారా, టిఫిన్ చేద్దు గాని శాంతి అద్భుతంగా చేస్తుంది అన్నాడు చక్రధర్. తండ్రి వంక చిరాగ్గా చూసి, అమ్మను ఒకసారి బయటకు తీసుకురావడానికి వచ్చాను అన్నాడు. చక్రధర్ ఒకసారి జయంతి వైపు చూసి, అయితే నీతో పాటు మీ అమ్మని తీసుకెళ్దామని నిర్ణయించుకున్నావన్నమాట అన్నాడు. నేను తీసుకెళ్లేది అమ్మకు న్యాయం జరగడం కోసం. అంటే? అడిగాడు చక్రధర్. భార్య ఉండగా ఇలాంటి సంబంధాలు పనికిరావని పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి. జయంతి విస్మయంగా కొడుకుని చూస్తూ, మతుండే మాట్లాడుతున్నావా శశాంక్ అంది మందలింపుగా. మతిపోయింది నాకు కాదమ్మా ఆయనకి. నువ్వేమీ భయపడకు, నేనున్నాను అన్నాడు శశాంక్. పెద్దగా నవ్వాడు చక్రధర్. తండ్రి నవ్వులో ఎన్నో అర్థాలు కనిపిస్తున్నాయి. శశాంక్ తండ్రి వైపు అయోమయంగా చూశాడు. చక్రధర్ లోపలికి వెళ్ళి ఒక కవర్ తీసుకొచ్చి శశాంక్ చేతిలో పెట్టాడు. ఏమిటది అన్నట్లు కవర్ వైపు తండ్రి వైపు చూశాడు. తీసి చూడు, మీ అమ్మకు నాకు విడాకులు మంజూరైన కాగితాలవి, నింపాదిగా చెప్పాడు చక్రధర్. ఒక్కసారిగా జయంతి, శశాంక్ కొయ్యబారిపోయారు. 4 నెలల క్రితమే మంజూరై వచ్చిన కాగితాలవి. ఆ కాగితాలు నా చేతికి అందిన తర్వాతే నీకు ఫోన్ చేశాను. నిశ్చేష్టురాలైన జయంతి చక్రధర్నే చూస్తుంది. ఏమిటిదంతా? నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా విడాకులు ఎలా వస్తాయి? ఆమెకి దెమ్మ తిరిగిపోతుంది. సారీ జయంతి, నా మీద నమ్మకంతో నేను చెప్పిన చోటల్లా నువ్వు సంతకాలు చేసేశావు. విడాకులని చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే. శశాంక్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సహకరించని కారణంగా తన భర్త 2వ వివాహం చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదంటూ రాసిచ్చిన పత్రాలు, వాటిని శాంతం నువ్వు చదువుతావా, నన్నే చదివి వినిపించమంటావా అన్నాడు చక్రధర్. ఏమీ మాట్లాడలేకపోయాడు శశాంక్. మొత్తం అదంతా చదివాడు. తండ్రి చెప్పింది నిజమే. అప్పుడే నాకు శాంతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా వివాహం కాలేదు. ఆమెకు అవన్నీ విడమర్చి చెప్పాను. ఇప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టి
ఇద్దరం సహజీవనం చేస్తున్నాం అన్నాడు చక్రధర్. దిగ్భ్రాంతితో తండ్రిని చూశాడు శశాంక్. జయంతి పరిస్థితి కూడా అలాగే ఉంది. భయానకమైన నిశ్శబ్దం అలుముకుంది ఆ గదిలో. చాలాసేపటి వరకు ఆ స్తబ్దత అలాగే ఉండిపోయింది. శశాంకే మొదట తేరుకున్నాడు. ఇప్పుడు అతని వదనం దైన్యంగా మారిపోయింది. ఎందుకు ఎందుకు నాన్న ఇంత పాషాణంగా మారిపోయారు? అమ్మంటే ఎంత ప్రేమగా ఉండేవారు మీరు, అదంతా నాకు తెలీదా? ఆ ప్రేమంతా ఏమైపోయింది మీలో? అలాంటిది మీరిలా ఛీ. చక్రధర్ శాంతి వైపు చూశాడు. శాంతి అర్థం చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. శశాంక్ ఉద్వేగంగా అన్నాడు, మీరు నా హీరో నాన్న, ఎన్నో విషయాల్లో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను, కానీ ఈ విషయంలో ఒక కొడుకుగా నాకు ప్రేరణ ఇచ్చింది మాత్రం నువ్వేరా శశాంక్ అన్నారు చక్రధర్. చివ్వున తలెత్తి నేనా అన్నాడు శశాంక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ. అవును, ముమ్మాటికి నువ్వే. ఎవరైనా తల్లిదండ్రుల్ని పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు, కానీ నేను మాత్రం నిన్నే ఆదర్శంగా తీసుకున్నాను. ఒక విధంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్నాళ్ళు నేను జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నానో. తండ్రి అన్నదేమిటో శశాంకకు అర్థం కాలేదు. తండ్రి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు 8 ఏళ్ల వయసు ఉండగా మీ అమ్మకి ప్రమాదం జరిగింది. 2 కాళ్ళు పోగొట్టుకుంది. అప్పటినుంచి వీల్ చైరే ఆమెకి తోడు. ఆ పరిస్థితుల్లో ఆమెకు ఎలాగో సుఖం లేదు. తనతో పాటు నాకు ఎలాంటి సుఖం లేకుండా చేసింది. ఇక నేనిప్పుడు ఆ సుఖాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. నువ్వంటూ ఉంటావే ప్రాక్టికల్గా ఆలోచించమని. అలా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఇంతకాలం పిచ్చి పిచ్చి త్యాగాలతో సమాజానికి భయపడి మీ అమ్మకు సేవలు చేస్తూ కాలం గడుపుతూ నన్ను నేను పోగొట్టుకున్నాననిపించింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అన్నారు చక్రధర్. పాలిపోయింది శశాంక్ ముఖం. తర్వాత మెల్లగా అతని కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి. జయంతికి కూడా ఏడుపొచ్చేసింది. పెద్దగానే రోదించింది. ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాడు చక్రధర్. అతని కళ్ళు అభావంగా ఉన్నాయి. కాసేపటికి శశాంక్ 2 కాళ్ళు తుడుచుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి అతని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, అర్థమైంది నాన్న, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అన్నాడు. అతన్ని మధ్యలో ఆపి, తప్పు నీది కాదు శశాంక్, తప్పంతా నాదే అన్నాడు చక్రధర్. నాన్న మీరు అనబోయాడు. నన్ను మాట్లా నువ్వు, ఆలోచించే చెప్తున్నా, తప్పంతా నాదే. నువ్వు ఏది అడిగితే అది ఇస్తూ నిన్ను ప్రోత్సహించాను. నీ కెరీర్కే ప్రాధాన్యమిస్తూ నీ కోసమే తెగ తాపత్రయపడ్డాను. కానీ ప్రపంచానికి సంబంధం లేకుండా చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. మన సంప్రదాయాలన్నీ నీకు అలవాటు చేయకపోవడం నాదే తప్పు. మన కట్టుబాట్లు, నీతి నియమాలు, ముఖ్యంగా తల్లిలాంటి మన భాష మీద మమకారం పెంచకపోవడం నాదే నేరం. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే మురిసిపోయానే గాని మన సంస్కృతికి నిన్ను ఎంత దూరం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను. ఎంతసేపు చదువు చదువు అని నిన్ను ఒక యంత్రంలా తయారు చేశాను. నిన్ను పోటీతత్వంతో పెంచాను గాని నీలో ప్రేమతత్వాన్ని నింపలేకపోయాను. దానివల్ల మృదుత్వం, సున్నితత్వం లేకుండా పోయింది. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సాంప్రదాయాలు, కట్టుబాట్లా, అవి నా జీవితానికి అవసరమా నాన్న? అవసరమే. ఈ కట్టుబాట్లు మనల్ని కాపాడే కవచం లాంటివి. జీవితంలో మనం వేసే అడుగులు తడబడకుండా ఆలంబనగా ఉంటాయి. నీకు 1 వయసు రాగానే నాతో పాటు కలిసి డ్రింక్ చేస్తే నేనొక తండ్రిలా కాకుండా నిన్ను స్నేహితుల్లా చూసుకుంటున్నానని, అదేదో పరమ అద్భుతమైన విషయమైనట్టుగా భావించి మా ఫ్రెండ్స్ అందరికీ గర్వంగా చెప్పేవాణ్ణి. ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానో ఇప్పుడు తెలుస్తోంది. ఇన్నాళ్ళు నీకు స్వేచ్ఛ ఇచ్చాననుకున్నాను తప్ప అది మితిమీరిన విచ్చలవిడితనం అవుతుందని ఊహించలేదు. తండ్రి ఇప్పుడు శశాంక్కి ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఆయన మాటల్లో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. నేనే కాదు, నాలాంటి తండ్రులు చేసే తప్పే ఇది. నువ్వు ఏది అడిగినా కాదనలేదు. చివరికి నువ్వు పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంటికి రావడానికి ట్రాఫిక్లో రోజూ ఇబ్బంది పడతారని, ఆ దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఉంటానంటే నిన్ను కాదనలేదు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం చాలా తేలిగ్గా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇవాటి నుంచి తను నువ్వు సహజీవనం చేస్తున్నామని చెప్పావు. మా నమ్మకాల మీద
కొట్టిన దెబ్బ నుంచి ఇప్పటికీ మేము కోలుకోలేకపోతున్నాం. నాన్న, మీరు అందరిలా కాకుండా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. శశాంక్ గొణిగాడు. అలాంటి పనులు ఏ తండ్రి ఒప్పుకోడు. మిమ్మల్ని పోగొట్టుకోలేక ఏదో సర్దుకుపోతున్నాం. తర్వాత మెల్లిగా అలాంటి వాటికి అలవాటు పడిపోతున్నాం. ఆ అలవాటుకి ప్రాక్టికాలిటీ అన్న పదం అడ్డం పెట్టుకొని ఆత్మవంచనతో బతికేస్తున్నాం. తండ్రి మాటలకు మ్రాన్పడిపోయి చూస్తున్నాడు శశాంక్. చాలామంది అంటూ ఉంటారు, పిల్లల్ని ప్రేమించడమే కానీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించకూడదని. అలా ఆశించకూడదు అంటే ఈ ఆపేక్షలు, అనుబంధాలు ఎందుకు? అసలు పిల్లల్ని కనడం ఎందుకు? ఆశిస్తే మిమ్మల్ని మా పెద్దరికం అనే చట్రంలో బిగిస్తున్నామనుకుంటున్నారు. ఆవేశంగా అన్నాడు చక్రధర్. నాన్న ప్లీజ్, అభ్యర్థనగా అన్నాడు శశాంక్. మన దేశం సర్వమతాల సమాహారం. ఏ మతంలో అయినా చూడు, విధానాలు వేరైనా వివాహం అనే సాంప్రదాయం ఉంటుంది. మరి ఈ కొత్త పద్ధతిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు? ముందు తరాలకి మీరేం చెబుదామనుకుంటున్నారు? అలా అంటారేం నాన్న, కాలం మారుతూ ఉంటుంది. మీ పూర్వీకుల కాలంలో ఉండే కట్టుబాట్లు ఇప్పుడు మారలేదా? మారింది. ఒకప్పుడు సతీ సాగమనం ఉండేది. తర్వాత కాలంలో వితంతువులకి పునర్వివాహం జరిగేది కాదు. అవన్నీ ఇప్పుడు మారిపోయాయి. ఆ మార్పులు మంచి కోసమే, ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసమే వచ్చాయి. ఇప్పుడు మీరు చేసే మార్పులో మంచే ఉంది. ఎవరి జీవితాన్ని ఉద్ధరించడానికి? ఎవరినో చూసి మీరు ప్రభావితం అయ్యారు. ఆ మీ ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో ఆలోచించడానికే భయం వేస్తుంది అన్నాడు చక్రధర్. ఎప్పుడూ నవ్వుతూ చుట్టుపక్కల వాళ్ళని నవ్విస్తూ ఉండే తండ్రిలో ఇంత ఆవేశాన్ని, ఆవేదన్ని చూడలేదు శశాంక్. చక్రధర్ అన్నాడు, పోనీ జీవితాంతం కలిసి ఉంటామన్న నమ్మకం మీకేమైనా ఉందా? పోనీ కలిసి ఉందామని మీరు పెట్టుకున్న ఆ షరతు మీ మధ్య ప్రేమ జీవితాంతం కొనసాగడానికి దోహదపడుతుందా? అది విడిపోవడానికి అనుగుణంగా ఉంది. మీ ప్రేమలో నిబద్ధత ఎక్కడుంది? సర్దుబాటు ధోరణి కూడా లేదు. ఇష్టమున్నన్నాళ్ళు కలిసి ఉండడం, ఏమాత్రం చిన్నపాటి మనస్పర్ధలొచ్చినా విచక్షణ లేకుండా విడిపోవడం. మీరు విడిపోయే పరిస్థితుల్లో మీకు పిల్లలు పుడితే ఆ పసివాళ్ల జీవితాలు ఏమైపోతాయి? ఆ విషయం ఆలోచించారా? ఈసారి నోరు విప్పాడు శశాంక్. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా సుఖంగా ఉంటున్నారా? విడాకుల సంఖ్య రోజురోజుకి ఎలా పెరిగిపోతున్నాయో మీకు తెలీదా? అదే చెప్పేది, సనాతన ధర్మాలు, వివాహ వ్యవస్థకున్న విలువ తెలియకపోవడం. మమకారాలతో కాకుండా అహంకారాలతో సంసారాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. సంప్రదాయాలు మనల్ని మానసికంగా సంస్కరిస్తాయి. మంచి చెడు తెలుస్తుంది. లేకపోతే మనకేది తోస్తే అది చేసేయడం, ఏది అనిపిస్తే అది మాట్లాడేయడం. అలాంటి విచక్షణ లేని సంస్కారాలు పెరుగుతాయి. ఇలా ప్రవర్తించుకుంటూ పోతే ఇప్పుడు బాగానే ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు తప్ప నీకెవ్వరూ ఉండరు కన్నవాళ్లతో సహా. చక్రధర్ చెప్పే మాటలు శశాంకులో బలంగా నాటుకుంటున్నాయి. ఇప్పటి రోజుల్లో త్వరగానే మీ కాళ్ల మీద నిలబడుతున్నారు. ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారు. సంతోషమే, మీ స్థాయి పెరుగుతుంది. సంస్కార స్థాయి మాత్రం తగ్గిపోతుందని తెలుసుకోవట్లేదు. తరానికి తరానికి చాలా మార్పులు జరుగుతాయి, మంచిదే. కానీ ఎంత మారినా అవి బంధాలను మలినం చేసే విధంగా ఉండకూడదు. నాకు తెలిసి దీప్తి తల్లిదండ్రులు కూడా నాలాగే బాధపడుతూ ఉంటారు. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎవరూ కాదనరు. కానీ ఇదేం పద్ధతి? మీ అభివృద్ధితో పాటు తరతరాల నుంచి వస్తున్న విలువల్ని మీరే కాపాడాలి. భవిష్యత్తుకు మీరు అందించాల్సినవి ఈ విలువల్నే. ఇదే మీ నిజమైన అభివృద్ధి. అదే మీ నుంచి మేము ఆశించేది. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు చేసేది చట్టపరంగా మీకు తప్పు కాకపోవచ్చు, ధర్మపరంగా ఎవరూ హర్షించరు. 10 నిమిషాలు నా పక్కన పరాయి స్త్రీని చూడ్డానికే నువ్వు భరించలేకపోయావు. అలాంటిది ఒక అమ్మాయితో పేరులేని సంబంధం పెట్టుకొని కలిసి ఉంటామని మీరు అంటే మేమేమనుకోవాలి? తండ్రి మాటలు అతనిలో మార్పు వచ్చిందని అతని ముఖమే చెప్తుంది. తను ఎంత స్వార్థంగా, అల్పంగా ఆలోచిస్తున్నాడో అర్థమై సిగ్గుతో, జీరబోయిన కంఠంతో అన్నాడు, సారీ నాన్న, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. ఈ 6 నెలలు మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టాను. వెళ్ళి దీప్తిని ఒప్పిస్తాను, ఒప్పించే తీసుకొస్తాను. నాతో సహజీవనం చేస్తున్న వ్యక్తిగా కాదు, నీకు కాబోయే కోడలుగా. పట్టరాని సంతోషంతో కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు చక్రధర్. శశాంక్ 2 అడుగులు వెనక్కి వేసి, నాన్న
మరీ జయంతి వైపు చూశాడు నవ్వాడు చక్రధర్. నేను మీ అమ్మని భార్యలా కాదు తల్లిలా చూసుకుంటున్నాను. అలాంటిది మీ అమ్మ పట్ల కర్కశంగా ఎలా ఉంటాననుకున్నావురా? నాకు ఓపిక తగ్గి మీ అమ్మ పనుల కోసం సహాయంగా ఏర్పాటు చేసిన మనిషే శాంతి. నా కోసం మీ అమ్మ అనుమతితోనే అలా నటించింది అన్నాడు జయంత్ అంది. అవును శశి, మనిషి తనకి తగిన జోడుని తేలిగ్గానే వెతుక్కుంటాడు. జోడుతో పాటు జీవితాంతం తోడుగా కూడా ఉండాలి. మీ నాన్న నాకు అందమైన తోడు జోడు. అందుకే మా మధ్య మనస్పర్ధలు వచ్చినా పరస్పర అభిప్రాయాలను గౌరవించుకుంటూ సంతోషంగానే ఉన్నాం. ఈ బంధం ముందు ఎన్ని అవాంతరాలు వచ్చినా అవి చిన్నవిగానే కనబడతాయి. ఎందుకంటే మా ఇద్దరి శరీరాలు వేరైనా మనసులు ఒకటే, పాదాలు రెండే అంది. తేలికపడ్డ హృదయంతో తండ్రి పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు శశాంక్. అతను వెళ్ళిన తర్వాత జయంతితో అన్నాడు చక్రధర్, చూశావా, నీ కొడుకుని నీకు పదిలంగా అప్పగిస్తున్నాను, ఇప్పుడు నీకు సంతోషమేనా? జయంతి నవ్వింది. అంతలోనే చురుగ్గా చూసి, వాడిలో మార్పు తీసుకురావడం కోసం నన్ను శాంతిని మౌనంగా ఉండమన్నారు. మరి ఆ విడాకుల కాగితాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నిజంగానే నాతో విడిపోదామనుకున్నారా? అమాయకంగా నిష్ఠూరంగా అడిగింది. పెద్దగా నవ్వాడు చక్రధర్. నువ్వు కన్నతల్లివి జయంతి, నాలా నటించడం నీకు చేత కాదు. వాడి కన్నీళ్లు చూడగానే అసలు విషయం చెప్పేస్తావేమోనని సహజత్వం కోసం వీటిని సృష్టించాను అన్నాడు. అంతేకదా, చక్రధర చేతిలో కాగితాలని చింపేస్తూ, ఏ కాగితాలు మనల్ని ఒకటి చేయలేదు, అలాగే ఏ కాగితాలు మనల్ని విడదీయలేవు అన్నాడు. జయంతి చక్రధరిని దగ్గరకు రమ్మని అతని తల వంచి నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి, మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందండి అంది. తప్పకుండా, వచ్చే నెలలోనే మన షష్ఠీపూర్తి మహోత్సవం, మర్చిపోయావా? అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు చక్రధర్. ఇదండి ఈరోజు కథ. ఈ కథని గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కొమ్మూరి రవికిరణ్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. మరి కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.